బాలయ్య మంచితనాన్ని లైవ్లోనే చూస్తూ మురిసిపోయారు మహేష్ బాబు భార్య నమృత. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక నిన్న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందిరాదేవి గారి మరణంతో ఘట్టంలేని కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా మహేష్ బాబు తల్లి మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందిరాదేవి గారితో మహేష్ బాబుకు ఎంతో మంచి బాండింగ్ ఉంది. తన తల్లి గురించి మహేష్ బాబు చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి ఇందిరాదేవి గారు లేరనే వార్తను మహేష్ బాబు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఇక ఇందిరాదేవి గారి మరణం పట్ల సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలివచ్చి ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులను అర్పించారు. ఆ తర్వాత అంత్యమయాత్రలో సైతం పాల్గొనడం జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రానా, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, కొరడాల శివ, శ్రీనువైట్ల చాలామంది సినీ ప్రముఖులు ఇందిరాదేవి గారి పార్థివ దేహాన్ని సందర్శించి మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత అంత్యమయాత్రలో సైతం పాల్గొన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ ఇందిరాదేవి గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. కృష్ణ గారి ఫ్యామిలీతో అతనికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆమె మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందారు. ఆ తర్వాత మహేష్ బాబు ఇంటికి చేరుకొని ఇందిరాదేవి గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులను అర్పించారు. ఆ తర్వాత అంత్యమయాత్రలో పాల్గొనడమే కాకుండా ఇందిరాదేవి గారి పాడను మోశారు బాలయ్య. దీంతో ఆ దృశ్యాన్ని లైవ్లో చూసిన మహేష్ భార్య నమృత బాలయ్య మంచితనాన్ని చూస్తూ మురిసిపోయారు. తమ కుటుంబం పట్ల బాలయ్య ఇచ్చే ప్రాధాన్యతను చూసి అలాగే ఉండిపోయారు నమృత. ప్రస్తుతం వాటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి.